మేమైతే ఒక స్పెషల్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం స్పెషల్ ప్లేస్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైం లో విజిట్ చేయాలనుకునే ప్లేస్ అండ్ ట్రైన్ ఎక్కగానే విండో సీట్ కైతే ఒక పెద్ద యుద్ధమే జరిగిందండి ఇక ట్రైన్ ఎక్కడమే ఆలస్యం ట్రైన్ లో ఏమొచ్చినా వాటి మీద పడిపోవడం మనకు అలవాటేగా ఇక్కడైతే చాట్ తినేసామండి ఇదైతే 10 రూపీస్ మేమైతే ఫస్ట్ కర్నూల్ టు హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం ఇప్పుడైతే హైదరాబాద్ కి రీచ్ అయిపోయాం ఇక కనెక్టింగ్ ట్రైన్ కి వెయిట్ చేయడం అంటే చాలా బోరింగ్ విషయం మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా కామెంట్ చేయండి నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది ఇక్కడైతే బైక్ నెక్కిస్తున్నారు ఒకవేళ కార్ నెక్కిచాలంటే ట్రైన్ సరిపోదుగా ఐన్లో ఫేమస్ సమోసా అయితే సూపర్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మేము రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్ కి మా ట్రైన్ జర్నీ అయితే 2 డేస్ పడుతుంది ఇక ట్రైన్ లో వచ్చే బెల్పూరికి అయితే స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంటుంది కదా ఇక్కడైతే అన్న బెల్పూరి 20 రూపీస్ అని చెప్పారు బట్ ఆ క్వాంటిటీకి ఆ ప్రైస్ కి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇక టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అని చెప్పలేం కానీ ఓకే బానే ఉంది ట్రైన్ జర్నీలో ఏం తిన్నా కూడా ఆ జర్నీకి మంచిగానే అనిపిస్తుంది నా లాస్ట్ వీడియోలో మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాము అనే హింట్స్ బేస్ చేసుకొని మా ప్లేస్ని మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి ఫైనల్లీ మాటన్ బెల్పూరి అయితే వచ్చిందండి అండ్ చూనిక్ ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా డాక్టర్ మేడం మీకు మంచి మంచి హెల్త్ టిప్స్ కూడా మేమైతే హైదరాబాద్ రైల్వే స్టేషన్లో మా కనెక్టింగ్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ సన్ రైజ్ వ్యూ అయితే అద్దిపోయింది ఇక్కడైతే పాపం అంత సెల్ఫీ కోసం ఎంత కష్టపడుతున్నారో నేను మా మమ్మీ అదే మాట్లాడుకుంటున్నాం ఇక ట్రైన్ ఎక్కగానే నేనైతే పైకి ఎక్కేసానండి ఇంట్రోవర్ట్ కష్టాలు ఈసారి విండో సీట్కి జరిగిన యుద్ధంలో మనం గెలవలేదండి సో పైకి ఎక్కాల్సి వచ్చింది ఇక అమ్మ ఇంట్లోంచి తెచ్చిన ఫుడ్ అయితే లంచ్ చేసేసాం ఇక తిన్న తర్వాత అయితే ఒక మంచి చాయ్ తాగేసాం ఫైనల్లీ మేము రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది గెస్ చేశారా కామెంట్ చేయండి మా మేడం వీడియోలకు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోస్ట్ ఎక్సైటెడ్ టు రీచ్ దిస్ ప్లేస్ బెనారస్ అంటే కాశీ కాశీలో రైల్వే స్టేషన్ చాలా పెద్దది చూడటానికైతే అద్దిరిపోయింది అనుకోండి ఇక్కడ వీడియో తీస్తుంటే వాడెవడో వాడు ఆస్తి మొత్తం అడుగుతున్నట్టు చూడండి ఎలా చూస్తున్నాడు ఇక మేమైతే రైల్వే స్టేషన్ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ కాశీలో అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ బైక్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ మేము రూమ్ కి రీచ్ అవ్వగానే ఫ్రెష్ అయిపోయి ఘాట్ కి అయితే వెళ్ళిపోయాం మేము కాశీకైతే మా నానమ్మ ఆస్తికలు కలపడానికైతే వచ్చాము సో ముందుగా మేము రూమ్లోంచి ఫ్రెష్ అవ్వగానే గార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మొత్తం కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రోజు దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాము అండ్ మేము ఈ కార్యం అంతా రాజ్ఘాట్లో చేసామండి అండ్ డాడీ అయితే ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు నీళ్ళల్లో మునిగి పూజకి ముందు డాడీ నీళ్ళల్లో మునిగి తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నారు కార్యం జరిగే ప్రాసెస్ వీడియో తీయొచ్చో తీయకూడదో అని తెలియక తీయలేదండి తర్వాత కార్యం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అస్థికల్ని నది మధ్యలోకి వెళ్ళి కలపాలని బోట్లో అయితే తీసుకెళ్తున్నారు అండ్ ఇది మొత్తం కార్యం అయిపోగానే నేను మా తమ్ముడు మా మమ్మీ మా డాడీ అందరము నీళ్ళల్లో మునిగామండి మేమైతే పుష్కరాలు ఇంకా 10 డేస్ ఉంది అనగా ముందుగానే వెళ్ళాము ఇక్కడైతే ఆ పుష్కరాల కోసం శిబిరాలు అనేవి ఏర్పాటు చేశారు ఆ గంగా నది ఆ శిబిరాలు చూడటానికి చాలా అందంగా అనిపించింది మాకైతే ఆ సైడ్కి వెళ్ళి చూసేకైతే వీలు పడలేదు ప్రతి ఒక్క ఘాట్కి ఇలాంటి మంచి మంచి కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి నేనైతే ఈ ఘాట్లో చాలా అయితే చాలా పావురాలను చూశాను ప్రతి ఒక్క ఘాట్ దగ్గర చాలా పావురాలు అయితే కనిపిస్తాయి మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి సబ్స్క్రైబ్ అయితే గులారియా గార్డ్ ఇక్కడ చూసారా మోమో కేఫ్ ఉంది అక్కడికి వెళ్దాము అంటే మా డాడీ ఎప్పుడు తిండనా అనే పాటికి తినాలన్న ఆశ కోరిక రెండు చచ్చిపోయాయి వాళ్ళు తీపిచ్చిన మజ్జిగ తాగేసి ఇంకా చాలా ఘాట్లకి నడుచుకుంటూ అలా చూస్తూ వెళ్ళిపోయాం ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే చాలా ఘాట్లు కనిపిస్తాయి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది లంచ్ కోసం ఆశ్రమంకి వెళ్ళిపోయాం వీళ్ళైతే లంచ్కి లెమన్ రైస్ స్వీట్ పప్పు చట్నీ అండ్ వైట్ రైస్ సాంబార్ అండ్ పెరుగు కూడా పెట్టారండి ఆ కర్రీ చిక్కుడుకాయలో అనుపుకాయలో తెలియదండి మా అమ్మనడైతే చంపేస్తుంది ఏదో కర్రీ పెట్టారండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అండి ఫస్ట్ క్లాస్ ఫుడ్ కాశీకి వెళ్ళే ప్రతి ఒక్క తెలుగు వారికి తెలిసే ఉంటుంది సైకిల్ బాబా ఆశ్రమం అని వీళ్ళే అన్నదానం చేస్తారు
సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మరి ఈవినింగ్ ఘాట్కి వచ్చేసామండి. ఈవినింగ్ ఒక స్పెషల్ ఈవెంట్ జరుగుతుందండి కాశీలో. అది చూసే కోసమైనా ఖచ్చితంగా కాశీకి ఒక్కసారైనా వెళ్ళాలి. అదే గంగా హారతి అండి. ఇక్కడ ఒక ఆమెను చూసారా, ఆమె నాకెవ్వరూ లేరు, హెల్త్ బాగాలేదు అని చెప్పగానే చాలా బాధ అనిపించింది. ఇక ఈ పాపనైతే చాలా సేపు ఏడిపించాను. ఇక గంగా హారతికి అయితే అన్ని రెడీ చేస్తున్నారు. గంగా హారతి చీకటి పడిన తర్వాత స్టార్ట్ చేస్తారు. ఎటువంటి ఫెస్టివల్స్ లేకపోయినా కూడా నార్మల్ డేస్ లో కూడా ఎంత మంది క్రౌడ్ ఉంటారు అంటే చాలా మంది ఉంటారు. ఒక 1 అవర్ పాటు అయితే గంగా హారతి జరుగుతుంది. చూడటానికి కన్నుల పండుగలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసిన వ్యూ. నేను మొత్తం గంగా హారతిని లాంగ్ వీడియోలో, గంగా హారతి అయిపోగానే అలా బయటకు వచ్చేసామండి. ఇక్కడ చూడటానికి ఎంత షాపింగ్ మెటీరియల్ ఉందో. నా కళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరికే తీసుకెళ్ళాయి. చాలా అంటే చాలా కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ మీకు ఒకటి చెప్పనా, ఇన్ని చూసాను కానీ ఒక్క ఇయర్ రింగ్ సెట్ కూడా కొనలేదు. వీడికి నాకు సిమిలర్ పోలికలు ఉన్నాయి. వాడు ఏడుస్తున్నాడు, నేను ఏడ్చలేదు అంతే. అవునా, వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? అంకుల్ చేతిలో ఉన్న రిబ్బన్ తీసించలేదని ఏడుస్తున్నాడు. ఫైనల్లీ నైట్ మళ్ళీ ఆశ్రమంకి వచ్చేసాము. ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీ చట్నీ. ఈ ఆశ్రమంకి డొనార్స్ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళందరివి ఫొటోస్ మెస్ హాల్లో ఎంత చక్కగా పెట్టారో కదా. ఇడ్లీ అయితే టేస్ట్ సూపర్. ఇక మేము దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం తీసుకొని అండ్ దారిలో వెళ్ళేటప్పుడు దర్శనం అయితే సూపర్ గా జరిగింది. మోడీ రెనోవేట్ చేసిన తర్వాత కాశీ ఇంకా అందంగా ఉంది. ఇంకా దర్శనం నుంచి బయటకు వచ్చే దారిలో ఈ ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది మాకి. బట్ ఆ మెన్యూలో ప్రైజెస్ చూస్తే తల తిరిగి కింద పడాల్సిందే. అయినా మనం ఏం చేసేటప్పుడు ప్రైస్ చూస్తాం, కానీ మన పేరెంట్స్ ఏం చేస్తే చూడం కదా. ఈ గుడి యొక్క స్పెషాలిటీ చెప్పనా, ఇది ఎర్త్కి 60 డిగ్రీస్లో ఉంటుంది. ఎప్పుడైతే నదిలో వాటర్ తక్కువగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఈ గుడిని చూడగలుగుతాము. అంటే ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనం ఈ గుడిని చూడగలుగుతాము. నేను ఈ టైంలోనే వెళ్ళి ఈ గుడిని చూడగలిగినందుకు ఐ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ చూసారా, ఎంత నీట్గా, ఎంత స్పెషలైజ్. కాశీలో విశ్వనాథ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న మృత్యుంజయ స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఈ పేరు మ్యాక్సిమం అందరూ వినే ఉంటారు. ఇక్కడ సర్వపాప నివారణి అని ఈ బావిని అంటారు. ఆ బావిలో నీళ్లు తాగితే ఆయుష్ పెరిగి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని అందరూ నమ్ముతారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ టెంపుల్లో ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు. ఈ టెంపుల్లో ఉన్న రేర్ పిక్చర్ని క్యాప్చర్ చేయమని స్పెషల్గా మా డాడీ అయితే నాతో చెప్పారు. అండ్ మా డాడీ అయితే నాతో ఇలా చెప్పారు, తను ఎక్కడా అలాంటి పిక్చర్ని చూడలేదంట. ఆ పిక్చర్ శివకేశవులకి ఎటువంటి భేదం లేదని ప్రజలకి తెలియపరచడమే వర్ణ చిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు డాడీ నాతో. అండ్ మేము మళ్ళీ గుడి నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఘాట్కి అయితే వచ్చేసాము గంగా హారతి కోసం. ఇక కాశీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది కాశీ నుంచి వచ్చేయాలంటే. ఇంకా మోటార్ సైకిల్లో రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఫుడ్ కోర్ట్ నాకెందుకో కొంచెం స్పెషల్గా అనిపించింది. చూసారా ఫుడ్ని ఎలా డిస్ప్లే చేశారో, నాకైతే కొంచెం యూనిక్గా అనిపించింది. మేమైతే మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా అంకుల్ తెగ కష్టపడిపోతున్నారు సీట్ కోసం. అంకుల్ రీచ్ అయిపోయాడో లేదో కమెంట్ చేయండి. అక్కడ ఏది పడితే తినడం వల్ల కంప్లీట్ స్టమక్ డ్యామేజ్ అయిపోయింది. సో మమ్మీ నన్ను ఏమీ బయటవి తినివ్వలేదు. కానీ నా స్టమక్ మన మాట విన్నదిగా. ఇక్కడ అయితే నేను దోశ తినేశాను. ఈ దోశ అయితే ద బెస్ట్ ఎవర్ దోశ ఐ హ్యాడ్. మేడం నాకు ఇవ్వకుండా తినేశారు కదా, నేనైతే ఫీల్ అయ్యా. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.